గజనంగను అరెస్ట్ చేసిన కేపీహెచ్పీ పోలీసులు. కేపీహెచ్పీ దొంగతనాల్లో సెంచరీలు చేరవలో ఉన్న గజదొంగను అరెస్ట్ చేసిన కేపీహెచ్పీ పోలీసులు. పేరు మోసిన గజదొంగ ఇబ్రహీం ను కేపీహెచ్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 19 తులాల బంగారం, 95 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి 19 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్, దాదాపు 1 కేజీ సిల్వర్ ఆర్నమెంట్స్, మొత్తం 10,20,000 ప్రాపర్టీని, మొత్తం 12 కేసులు సంబంధించి రికవరీ చేయడం జరిగింది. ఈ 12 కేసుల్లో 10 కేసులు అంటే 8 కేసులు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ చేసింది, 2 కేసులు మియాపూర్ పోలీస్ చందానగర్ పోలీసుంది, మిగతా 2 పటాన్ చెరువు సంగారెడ్డి జిల్లా సంబంధించి. వివరాల్లోకి వెళ్తే ఇబ్రాహీం సిద్దికి అనేటైన ఇప్పుడు ప్రజెంట్ వయసు 58 సంవత్సరాలు. పేరు మోసిన గజనంగా లాస్ట్ 1987 నుంచి ఇతను దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు 87 కేసులలో వివిధ పోలీస్ స్టేషన్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్, అదే సైబరాబాద్, హైదరాబాద్ సిటీ నుంచి కూడా జైలు పోవడం జరిగింది. అదేవిధంగా 2018లో సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీ నుంచి కూడా ఇతని మీద పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. తర్వాత అతని యొక్క కేసులు కూడా అన్ని జైల్లో ఒప్పేసుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ అటెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా 2019లో ఇతను జైలు నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి తన మతాన్ని బీదర్కి మార్చండి, గుల్బర్గా బీదర్గా మార్చి అక్కడి నుంచి ఓన్లీ వీకెండ్స్ ప్రాంతంలో ఈ కేంద్ర కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియా, కూకట్పల్లి ఏరియాకి వచ్చి బస్సులు వచ్చి దిగి ఏదైతే లాకర్ హౌజెస్ ఉన్నాయో వాటిని ముందుగానే రద్దీ చేసుకొని మళ్ళీ దొంగతనం చేసుకుని ఎలాంటిగా మళ్ళీ ఇక్కడ మెయిన్ రోడ్డుకి వచ్చి నిర్మించిన అవసరంతో సహా తీసుకుని బస్సుకి మళ్ళీ వెళ్ళిపోతాం. బట్ ఈ అఫెన్స్ జరుగుతున్న డేట్స్, టైమింగ్స్ ఇదంతా చూసి మా లక్ష్మీ ఇన్స్పెక్టర్ ఎట్లయినా ఇది పట్టాలని చెప్పి క్లీన్గా ఒక ప్లాన్ ఇచ్చి దొంగని, అతని ఫోటోని మా క్రైమ్ బీట్ వాళ్ళందరూ కూడా షేర్ చేయడం జరిగింది. ఆ విధంగా లాస్ట్ ఫైనల్గా కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ కూడా ఇతని ఫోటో దాకా చేసుకొని, ముఖ్యంగా S12 PC 10711 విజయరాజు PC 11217 మిగాలిద్దరు కలిసి క్రైమ్ టీమ్ ఎస్ఐ రామచంద్రయ్య లక్ష్మణంలో పట్టుకోవడం జరిగింది. వెరీ మెటిక్యులస్ వర్క్, నిజంగా మాకు